ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఒక కొలిక్కి రాని అంశం ఆంధ్రప్రదేశ్ని ఒక కుదుపు కుదుపేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్గా ముందుకు వెళ్తోంది అమరావతి రైతుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ తాజాగా పూర్తి చేసుకున్న మూడు వందల రోజులు ఏదైతే ఉందో ఉద్యమం ఆ నేపథ్యంలో టీడీపీ ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి లోకేష్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానివ్వండి ఇదంతా చూస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఇస్తున్న సపోర్టు ఖచ్చితంగా ఏం జరగబోతోంది భవిష్యత్తులో అనేది అయితే ఇక్కడ కొన్ని అంచనాలు చూస్తే మాత్రం ఒక రకంగా టీడీపీ వైపు నుంచి సవాళ్ళు ఎదురవుతున్న వైఎస్ఆర్సీపీకి దాన్ని అధిగమించి విజయం సాధించడంలో ఫైనల్గా వైసీపీకే పైచే అవుతుంది అంటున్నారు కొంతమంది ఎందుకంటే ఇప్పటికే చాలామంది టీడీపీలో ఉన్న నేతలు కానివ్వండి వైసీపీలో ఉన్న నేతలు కానివ్వండి ఆ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల చేతే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళేలా చా అంత దమ్ముందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అంటే వైసీపీ టీడీపీ నేతల మధ్య ఉన్న ఈ రాజధాని రగడ ఉందో అది తగ్గాలి అంటే ఖచ్చితంగా ఎన్నికలు జరిగితేనే బెటర్ అనేది ఎందుకంటే ఒక రిఫరెండంగా ఏం జరుగుద్ది ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఒక పక్క వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తాదంటే ఖచ్చితంగా వెళ్ళదు వాళ్ళకి అంత అవసరం కూడా లేదు అలాగని చెప్పి టీడీపీ తొందరపడి రాజీనామాలు చేస్తారంటే వాళ్ళు చేసే ఆలోచనలో లేదు చేస్తే ఇప్పటికే చేయాలి ఎందుకంటే ఇరవై మూడు మందిలో నలుగురు వెళ్ళిపోతే ఇంకా పంతొమ్మిది మందే ఉన్నారు ఒకళ్ళు ఒకరు వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళైతే రాజీనామా చేయట్లేదు రాజధాని కోసం సో ఇటువంటి సమయంలో రెండు పార్టీల మధ్య ఒక యుద్ధం యుద్ధమైతే జరుగుతుంది కానీ సీరియస్గా చేతల్లో ఏమీ జరగట్లేదు అనేది కొంతమంది తరమతి తీసుకొస్తున్నారు ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు వస్తే లాభమా నష్టం అంటే ఖచ్చితంగా టీడీపీకి నష్టమే ఇంకా వైసీపీకి అందులో కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేదే కొంతమంది చేస్తున్న ప్రచారం ఎందుకంటే ఏపీ ప్రజలు రాజధాని అంశాన్ని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్లయితే కనిపించట్లేదు ఎందుకంటే మూడు రాజధానులు ఉంటే బెటరే తప్ప లాసే ఉంది మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుద్ది అనే ఆలోచనకి చాలామంది వచ్చేసారంట దానికి కారణం మన మూడు వందల రోజులు పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లాల నుంచి నిరసనలు వ్యక్తం చేయాలి ఆందోళనకు పిలుపునిస్తే ఓన్లీ గుంటూరు కృష్ణా నుంచి తప్ప మిగిలిన చోట్ల పెద్దగా ఎక్కడ స్పందన రాకపోవడం టీడీపీకి ఒకవేళ నిజంగా అదే సీరియస్నెస్ అన్ని జిల్లాల్లో ఉండుంటే ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు మొత్తం రాష్ట్రం అంతా అల్లకొల్లోలంగా మారేది కానీ ఎక్కడ ఏం జరగలేదు కదా అనేది ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు చాలా మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఇప్పటికే తొంభై శాతం అమలు చేసేసారు ఏడాదిన్నరలో అనేది బాగా బలంగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్ గారికే ఓటు వేయాలని అనుకుంటున్నారు తప్ప తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ఆలోచన అయితే ఎవరూ చేయట్లేదు అనేది కూడా తాజాగా కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయంట సో ఒకవేళ ఏం జరిగినా సరే ఫైనల్గా బెనిఫిట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికే తప్ప టీడీపీకి పెద్దగా కలిసి వచ్చేది లేదు అనేది ఇప్పుడు విశ్లేషకుల అభిప్రాయం మరి చూడాలి అదైనా జరుగుతుందా లేదా అటువంటిది అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి